हाय फ्रेंड्स, वेलकम टू तेज ऑल इन वन चैनल। मीलो एवरैना कोत्तगा चूस्तुंटे प्लीज ना चैनल सब्सक्राइब चेसुकोंडि। ई रोजु ओक अद्भुतमैन प्रदेशानिकि मिम्मल्नि तीसुकेल्लबोतुन्नानु। चूडंडि, ऑन दि वे टू भैरवकोन अन्नमाट। उदयान्नै बयलुदेरी वेल्तू वेल्तू तीस्तुन्नानु। ఈ ప్రకృతి దృశ్యాలు మీకు కూడా చూపించాలని, ఆ వెళ్ళే దారిలో దృశ్యాలు ఎలా ఉంటాయి అనేది కూడా వీడియో క్లిప్పింగ్స్ తీసాను. చాలా బాగుంటుందండి. ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. అసలు ఇంక వేరే మాటల్లో చెప్పలేని అనుభూతి మనకు కలుగుతుందన్నమాట. అంత బాగుంటుంది అక్కడ, ఆ వెళ్ళే దారి కూడా అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళాక ఆ అనుభూతి వేరు. అక్కడికి వెళ్ళడానికి మనం ఏ దారిలో అయితే ప్రయాణిస్తామో ఆ దారంతా కూడా ప్రకృతి దృశ్యాలు ఎంతో కన్విన్స్ చేస్తాయన్నమాట. అంటే అంతా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు తగులుతూ ఉంటాయి. ఈ భైరవకోన చాలా ఫేమస్ ప్లేస్ అండి. ప్రకాశం జిల్లాలో శైవ క్షేత్రం అన్నమాట. కార్తీక మాసంలో ఇక్కడికి విరివిగా భక్తులు వస్తుంటారు. చూసారా కొండలు ఎలా ఉన్నాయో? దారి అంతా ఇలాగే ఉంటుందండి. ఇది సింగిల్ రోడ్ అన్నమాట. వెళ్ళడానికి సింగిల్ రోడ్ గుండానే వెళ్ళాలి మనం. అయితే చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, పచ్చని పంట పొలాలు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. చుట్టూ పచ్చదనమే ఉంటుంది అన్నమాట. టోటల్గా రిఫ్రెష్ అవ్వచ్చు. ప్రకృతి ప్రేమికులు అయితే చాలా ఈ ట్రిప్ని బాగా ఆస్వాదిస్తారన్నమాట. మీలో ఎవరైనా అలాంటి నేచర్ లవర్స్ ఉంటే మీరు ఆనందపడతారు అని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, భైరవకోనకి రీచ్ అయిపోతున్నాము. రీచ్ అయ్యే కొద్దీ ఆ కొండ దగ్గర అవుతుంది అన్నమాట మనకి. అది మీకు వీడియోలో మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేయొచ్చు. మనం ముందుకు వెళ్ళే కొద్దీ, మనం భైరవకోన రీచ్ అయ్యే కొద్దీ ఆ కొండ మనకి దగ్గర అవుతుంటూ ఉంటుందన్నమాట. సింగిల్ రోడ్ గుండా ఇలా వెళ్ళాలి. ఇది వచ్చేసి శ్రీశపురం మండలం అంబవరం అనే ఊరికి దగ్గరలో ఉందండి ఈ భైరవకోన. ఈ కొండని భైరవకొండ అంటారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వాటర్ఫాల్స్ అండి. ఇవి 365 రోజులు ఈ వాటర్ఫాల్స్ పడుతూనే ఉంటాయి. వాటర్ పైనుంచి కొండల మీద నుంచి జాలు వారుతూ ఉంటాయి. 365 రోజులు ఈ వాటర్ఫాల్స్ పడుతూనే ఉంటాయి. అయితే రెయినీ సీజన్లో బాగా ఉధృతంగా పడతాయి వాటర్. మిగిలిన సీజన్స్లో లైట్గా పడతాయి అన్నమాట. చూపిస్తాను మీకు వివరంగా. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాము. చూసారా అక్కడ బార్కెడ్లు పెట్టి ఉన్నాయి, అంటే కంచె వేసి ఉన్నారు. అది ఏంటంటే అంచు అది లోయలాగా ఉందన్నమాట అక్కడ, అందుకని అక్కడ కంచె వేశారు. వచ్చేసాం. ఇది స్టార్టింగ్ అన్నమాట. ఇటు మీకు అంతా కనిపిస్తుంది కదా, ఇటు ఈ వరుసలే ఉన్నాయి కదా ఈ షాపులు ఇవన్నీ. ఇటు నేరుగా వెళ్తే, స్ట్రైట్గా వెళ్తే వాటర్ఫాల్స్ వస్తాయి అన్నమాట. ముందు వచ్చిన వాళ్ళు ఇలా వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం అంటే మునిగి తర్వాత దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది పెట్టారు, ఎంతో బాగుంది చూడ్డానికి. వెనక కొండ, బ్యాక్గ్రౌండ్, ఆంజనేయ స్వామి విగ్రహం అంతా చాలా బాగుందండి. ఇక్కడికి వస్తే 100% ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాతావరణం అలా ఉంటుంది అన్నమాట. పచ్చని చెట్లు, పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి. ఎంతో చల్లగా ఉంటుంది వాతావరణం కూడా. ఇది వచ్చేసాం, వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. అది క్లియర్గా మీకు చూపిస్తున్నాను.
చూపించే ప్రయత్నం చేశాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ వాటర్ ఫాల్స్ వచ్చిన భక్తులందరూ, మామూలుగా సందర్శకులందరూ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి స్నానం అంటే వాటర్ కింద స్నానం చేసి మునిగి ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ రూమ్లు అవి ఉన్నాయండి. బాగా డెవలప్ చేస్తారు ఈ మధ్య. అంతకుముందు డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ కింద వెళ్ళి నించోడానికి ఉండేదన్నమాట. ఆ వాటర్ డైరెక్ట్గా మన మీద పడేవి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. ఇది జనం రావడం ఎక్కువ అవడం వల్ల, మరి సందర్శకులు తాకడి ఎక్కువ అవడం వల్ల అంతా నిరోధించడానికి ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. సో జలపాతంకి దగ్గరగా వెళ్ళడానికైతే ఇప్పుడైతే ఛాన్స్ లేదు. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మొత్తం డైరెక్ట్ జలపాతం కిందకి దాకా వెళ్ళడానికి ఉండేది. ఇప్పుడైతే అది అలా లేకుండా మొత్తం కట్టేశారన్నమాట. అది పెట్టారు, రైలింగ్ పెట్టారు. సో ఇది కొంచెం కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, అలా కట్టేశారన్నమాట. కట్టడం వల్ల అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. కింద అక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి, వాటి కింద నించోవాలని స్నానం చేయాలన్నమాట. అంటే ఇంకా అట్లా కట్టారు, అది ఏదైతే వాటర్ స్టాక్ అవుతాయి అన్నమాట అక్కడ. ఆ పై జలపాతం నుంచి పడేవి ఇక్కడికి కింద నుండి వచ్చి అట్లా వాటర్ రావడానికి ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అలా అదైతే నాకు మంచిగానే అనిపించింది. అంటే జనము ఫ్లోటింగ్ లేకుండా, ఒత్తిడి నెట్టుకోవడం అలాగే లేకుండా బాగుంది ఈ ఏర్పాటు, నాకైతే నచ్చింది. చూసారా ఎంత బాగా పడుతున్నాయో వాటర్ ఫాల్స్. అది ఈ మధ్య పడిన వర్షాలకి ఇలా వస్తున్నాయన్నమాట వాటర్ పైనుంచి. మామూలు మిగిలిన సీజన్స్లో, రైనీ సీజన్ కాకుండా మిగిలిన సీజన్స్లో అయితే ఇంత ఉధృతంగా పడవు, లైట్గా పడతాయి. కానీ 365 రోజులు సంవత్సరం బారికి ఇలా అయితే పడుతూనే ఉంటాయన్నమాట వాటరు, చాలా బాగా పడతాయి. అది ఎప్పటికీ ఆ ధార, ఆ పడే నీటి ధార అనేది ఎప్పటికీ పడుతూనే ఉంటుంది. 365 రోజులు పడుతూనే ఉంటుంది. అసలు అది ఆగదన్నమాట, అది జీవధారలాగా పడుతూనే ఉంటుంది. ఆ వాటర్ అలా పడుతూనే ఉంటాయి. తర్వాత ఇది చాలా పవిత్ర పుణ్యక్షేత్రం అండి, శైవక్షేత్రం. ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఉంది, త్రిముఖ దుర్గాదేవి ఆలయం అన్నమాట. అమ్మవారి విగ్రహం మూడు ముఖాలతో ఉంటుంది, త్రిముఖంగా ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ విశేషంగా చెప్పుకోబడిన ప్రత్యేకత అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో ఈ వాటర్ఫాల్. నాకైతే అది చూస్తే కొద్దీ చూడాలని, ఇంకా అక్కడే ఉండిపోవాలి అనిపించేంత అందంగా ఉందన్నమాట. వదిలి రాబుద్ది అవ్వలేదన్నమాట. అక్కడ ఆ వాటర్ ఫాల్స్ని అలా చూస్తూ ఉంటే అదొక తన్మయత్వంలోకి వెళ్ళిపోతామన్నమాట. చూసారా ఆ జలపాతం ఫోర్స్కి మన ఎంత దూరం, అది ఆ తుంపర్లు అనేవి వస్తున్నాయి చూసారా, మీరు గమనిస్తే నీళ్ళు అంత ఎత్తు నుంచి పైనుంచి కిందకి పడుతుంది కదా జలపాతం. పడ్డప్పుడు ఆ ఫోర్స్కి అవి పడతాయి కదా, కింద వాటర్ స్టాక్ అన్ వాటర్లో అలా పడుతుంటే ఆ వాటరు ఆ తుంపర్లు ఇలా మంచు బిందువులల్లే మన మీద పడుతూ ఉన్నాయన్నమాట. దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు చల్లదనం అసలు ఎంత బాగుంటుందో. టెంపరేచరు బయట టెంపరేచర్ కంటే ఇక్కడ టెంపరేచరు చాలా తక్కువగా ఉంటుంది, అంత కూల్గా ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా ఎంతో కూల్గా ఉంటాయన్నమాట. ఆ స్నానం చేయడం ఆ పుణ్యజలంలో అదొక అనుభూతి, ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతామన్నమాట. ఈ ప్రాంతంకి రాగానే
ఇక్కడ అంతా రిఫ్రెష్ అవుతాము. చెప్పాను కదా ముందే మీకు, ప్రకృతి ప్రేమికులు నేచర్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళైతే చాలా అనువనువు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ జలపాతాలు చూస్తూ మైమర్చిపోవచ్చు అన్నమాట, అన్నీ రిలాక్స్ అయిపోతాము. అసలు జనజీవన దాంట్లో పడి ఎన్నో టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక్క ఉదుటిన వెళ్ళిపోతాయి అన్నమాట, అంత రిఫ్రెష్ అవుతాము. ఇక్కడ చెప్పుకోదింది మెయిన్ అయితే నాకైతే బాగా నచ్చేది ఈ జలపాతమే. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చుంటామో ఇక్కడికైతే అంత బాగుంటుంది అన్నమాట. ఎక్కడికైనా పిక్నిక్ అంటే మాకు దగ్గర కాబట్టి ఇక్కడికే ప్రిఫర్ చేసుకుంటాము. వెళ్ళాలి అంటే ఉదయాన్నే వెళ్ళి ఈవినింగ్ దాకా ఉండొచ్చు. జలపాతంలో అంతా రిఫ్రెష్ అయ్యి చూసుకొని అంతా ఆ నేచర్ అంతా ఎంతో ఎంజాయ్మెంట్గా ఉంటుంది. చూసుకొని తర్వాత దర్శనానికి అక్కడ దేవాలయం ఉంటుంది అన్నమాట, ఆలయాలు ఉంటాయి, ఆలయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి, టెంపుల్ కూడా డీటెయిల్డ్గా మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీలో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి బూస్టప్గా ఉంటుంది అన్నమాట. చూసారా వాటర్ఫాల్స్ చాలా బాగున్నాయి కదా, నిజంగా అసలు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుందండి ఇక్కడ. ఈ వాటర్ఫాల్స్ని చూసిన అసలు ఆ బ్యూటీనెస్ ఎంతో బాగుంటుంది, ఆ పచ్చదనం కానీ ఆ పరిసరాలు ఎంతో బాగుంటాయి, అంత అందంగా ఉంటుంది అన్నమాట. అసలు మాటల్లో చెప్పలేనంత అనుభూతి అయితే ఉంటుంది అన్నమాట. తప్పకుండా మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా వచ్చి సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి అన్నమాట. ఆంధ్రాలో ప్రకాశం జిల్లా శ్రీశపురం మండలం అంబవరం కొత్తపల్లి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ క్షేత్రం అనేది, భైరవ కోన. అన్ని మేజర్ సిటీస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది, ఈజీగా రావచ్చు. బస్ సౌకర్యం ఉంది కాబట్టి ఈజీగా అన్ని ప్రాంతాల నుంచి రావచ్చు. చూడండి ఇక్కడ మెయిన్ ఈ వాటర్ఫాల్సే అన్నమాట. ఈ వాటర్ఫాల్స్ మంచి ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. తర్వాత వాటర్ఫాల్స్ నుంచి ఇది దేవాలయానికి వెళ్ళే బాట. చూసారా అక్కడ ఒక కోతి ఉంది, ఆ కోతిని కూడా వీడియోలో తీశాను. భయం వేసింది, ఫోన్ ఎక్కడ లాగేసుకుంటుందో అని. మా అబ్బాయిని అయితే పట్టుకోలేకపోయాము, అసలు వాడైతే పరిగెత్తుతున్నాడు, అసలు కంట్రోల్ చేయలేకపోయాను. తర్వాత అక్కడ చూస్తున్నారా ఒక రాతి మండపం ఉంది, ఎంత బాగుందో కదా. అది ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారు కానీ చెక్కు చెదరకుండా అలా ఎంతో బాగుంది. చూస్తుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి పాత కట్టడాలు, అసలు ఎంతో బాగా కట్టారు కదా. ఆ స్తంభాలు చెక్కిన విధానం కానీ ఆ మండపం చాలా బాగుంది. చూసారా ఇది ఇట్లా వెళ్ళాలన్నమాట బాట. అక్కడ వాటర్ఫాల్స్లో వాటర్ అన్నీ ఫ్లోటింగ్ అయినప్పుడు బాగా ఉధృతంగా వచ్చేటప్పుడు ఇక్కడ ఇలా పారుతుంది అన్నమాట. ఆ వాటర్ ఎక్కువైన వాటర్ ఇటు నుంచి పారుతాయి అన్నమాట, ఇటు నుంచి పారి అవి దేవాలయం మీద గుండా పారుతున్నాయి అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుందండి ఈ క్షేత్రం. తప్పకుండా వచ్చి మీరు చూడాల్సిన క్షేత్రం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి విరివిగా విశేషంగా ప్రజలు ఇక్కడికి వస్తారండి, వచ్చి దీపాలు పెట్టి బాగా చేస్తారు. శైవ క్షేత్రం కదా, కార్తీక మాసంలో చాలా విరివిగా వస్తారు. ఆ మాసం అంతా దీక్ష తీసుకున్న స్వాములు అందరూ ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు.
విరివిగా కార్తీక మాసంలో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చూసారా, ఇది ఆలయం అన్నమాట. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాలన్నీ ఒకే రాతిలో, ఒకే శిలలో, ఒకే కొండలో, ఒకే రాతిలో చెక్కబడిన ఆలయాలన్నమాట. ఒక్కో ఆలయంలో ఒక్కొక్క లింగం ప్రతిష్ఠించారు. ఇది శివనాగలింగం. శివనాగలింగం, ఈ లింగం పేరు శివనాగలింగం. చూసారా ఎంత బాగా చెక్కారో ఆ శిల్పాలు. కానీ ఆ ద్వారానికి అటు ఇటు శిల్పాలు ద్వారపాలకుల్లాగా, తర్వాత నందీశ్వరుణ్ణి చెక్కారు. తర్వాత ఇటు గోడ, అది గోడ అని చెప్పలేము, అది కొండలోనే, అదే ఆలయానికి ఇటు సైడ్ బయట పక్క వెలుపల పక్క చిన్న చిన్న లింగాలు చెక్కిబడి ఉన్నాయి. చూసారా లింగాలు అన్నీ, చిన్న చిన్న లింగాలన్నీ బయట ఆ కొండలో చెక్కారన్నమాట. తర్వాత ఇది ఇంకో ఆలయం, ఇది రుద్రలింగం. శివనాగలింగం తర్వాత రుద్రలింగం. ఒక్కో ఆలయంలో ఒక్కో లింగం ప్రతిష్ఠించబడి ఉంది. ఆ ఒక్కో లింగానికి ఒక్కో పేరు పెట్టబడి ఉంది. అది రుద్రలింగం. తర్వాత ఇది ఇంకో ఆలయం అన్నమాట, ఇది పైన, ఇది కాశీ విశ్వేశ్వర లింగం. చూసారా ప్రతి ఆలయము ఒకే నమూనాలో ఒకే విధంగా చెక్కబడి ఉంది. అటు ఇటు ద్వారపాలకులు, నందీశ్వరుడు ఎంతో ఒకేలాగా చెక్కారు. ఆ ప్రతి ఆలయము ఒకేలాగా ఒకే నమూనాలో చెక్కారన్నమాట, ఒకే కొండలో చెక్కారు. ఆ నైపుణ్యం అసలు వర్ణనాతీతం కదా. ఇది ఇంకో ఆలయం. ఈ ఇందులో ప్రతిష్ఠించబడిన లింగం పేరు రామేశ్వర లింగం. చూడండి ఎంత బాగుందో అప్పటి శిల్పులు ఎలా చెక్కారో. శిల్పకళ నైపుణ్యం చాలా బాగుంది కదా. ఆ రాతిలో ఎంతో మైన్యూట్గా, ఎంత నేర్పుగా, ప్రతి డీటెయిల్డ్గా చెక్కబడి ఉంది. అంటే ఆ ముఖాలు కానీ, ఆ మొత్తం శిల్పం ఎంతో అందంగా, ఎంతో ఆకృతి ఎంతో బాగా చెక్కారు. ఇక్కడ నగరేశ్వర లింగం అన్నమాట ఈ ఆలయం. పైన పైన ఆలయం ఇది. కింద నుంచి చూపించాను కదా శివనాగలింగం, రుద్రలింగం అని. ఇటు స్టెప్స్ ఎక్కి వచ్చాక ఇటు ఇది పైన లింగం అన్నమాట. అన్నీ ఒకే కొండలో చెక్కబడిన గుళ్ళు ఇవి, దేవాలయాలు. ఇక్కడ ఈ భైరవ కొండలో ఇదే విశేషంగా చెప్పుకోబడిందన్నమాట. ఒకే కొండలో ఈ ఆలయాలు చెక్కబడ్డాయి. తర్వాత మళ్ళీ కిందకు వస్తే ఇది ఒక ఆలయం అన్నమాట. ఇక్కడ శ్రీశైల మల్లికార్జున లింగంని ప్రతిష్ఠించారు. చెప్పాను కదా ప్రసిద్ధ శైవక్షేత్రం అని. ఈ లింగాలు ఒక్కో ఆలయంలో ఒక్కో లింగం, ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత కూడా ఉందన్నమాట. అది ఇలా విశేషంగా చెప్పుకోబడ్డానికి మెయిన్ కారణం ఇదే. మంచి శైవ క్షేత్రంగా విరాజిల్లడానికి కూడా కారణం ఇదే. ఒకే కొండలో ఆలయాలు ఈ చూడ్డానికి ఎంతో అందంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అన్నమాట ఇది భైరవ కోన. చూసారా ప్రతి ఆలయానికి ఒకే ఫార్మాట్లో ప్రతి ఆలయము ఉంది. ద్వారపాలకులు, నందీశ్వరుడు, తర్వాత గణపతి ని చెక్కడం అంతా ఒకే ఫార్మాట్లో చెక్కారు. తర్వాత పైన ఇంకో ఇట్లా పక్కన అదే దాంట్లో స్టెప్స్ ఎక్కి ఇట్లా వస్తే ఇక్కడ పక్షఘాత లింగం. ఇది పక్షఘాత లింగం. ప్రతి ఒక్క లింగానికి ఒక్కో పేరు అన్నమాట. ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉందన్నమాట. అలా ఆలయాలు ఎన్నో ఏళ్ళ క్రితం, పూర్వీకులు ఎన్నో వందల ఏళ్ళ క్రితం చెక్కబడిన, ప్రతిష్ఠించిన లింగాలు అన్నమాట ఇవి. ఈ ఆలయానికి చాలా పాత చరిత్ర ఉంది. చూసారా నేను ఆ
శిల్పాలు ఎంత బాగా చెక్కారో అది డీటెయిల్డ్గా తీస్తాను వీడియో. చూడండి, చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగా చెక్కారో, ఆ సింహాలు కానీ ఆ బొమ్మలు కానీ ఆ చిన్న చిన్న మైన్యూట్గా చెక్కినా ఎంత డీటెయిల్డ్గా చెక్కారో, అసలు ఆ శిల్పులకి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. నిజంగా మాటల్లో చెప్పలేము. ఆ సింహాలు చూడండి, ద్వారానికి ఆ స్తంభాలకి కింద సింహాలు ఎంత బాగా చెక్కారో. లింగాలు కూడా ఒక్కోటి ఒక్కో విశిష్టత కలిగిన, ఒక్కొక్కటి ప్రతిష్ఠించి ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకత కలిగిన లింగం అన్నమాట. పేర్లను బట్టి ఇక్కడ గణపతి, స్టార్టింగ్లో గణపతి, ప్రతి ఆలయానికి స్టార్టింగ్లో గణపతి అన్నమాట. ఒకే ఫార్మాట్లో చెక్కారు ఈ ఆలయాలన్నీ, ఒకే రాతిలో చెక్కినవన్నమాట. అష్టకాల ప్రచండ భైరవలింగం ఈ ఆలయంలో ఉన్న లింగం, అష్టకాల ప్రచండ భైరవలింగం అన్నమాట. చూసారా, ఒకే కొండలో ఎన్ని ఆలయాలో మీకు చూస్తే అర్థమవుతుంది డీటెయిల్డ్గా. చూసారా, ఒకే ఫార్మాట్లో చెక్కారనమాట. విఘ్నేశ్వరుడు కానీ నందీశ్వరుడు కానీ, ఆలయానికి అటు ఇటు ద్వారపాలకులు కానీ, స్తంభాలు ఒక సింహాలు కానీ ఒకే ఫార్మాట్లో చెక్కారనమాట. ఎంత నైపుణ్యం కావాలి కదా, అలా ఒకే విధంగా ఒకే కొండలో అన్ని ఆలయాలు ఒకే ఫార్మాట్లో చెక్కాలి అంటే, ఆ కాలంలో అన్ని వందల ఏళ్ళ క్రితం అలా చెక్కారు అంటే ఎంత నైపుణ్యంతో కూడితే అలా చెక్కగలిగారో అప్పటి శిల్పులు. మనం విశేషంగా దాని గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. టూరిజం వాళ్ళు కూడా ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది, ఈ క్షేత్రం అనేది చాలా విరాజిల్లుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.